ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎమ్మెల్యేలకు ఇచ్చిన నిధులు ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులు దేనికి ఖర్చు చేశారో చెప్పాలన్నారు. పంచాయతీ శాఖ మంత్రి దొంగ ఓట్లు వేయించుకునే పనిలో నిమగ్నమయ్యారని ఆరోపించారు. పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా కేంద్రం ఇచ్చే నిధులు కూడా దుర్వినియోగం చేస్తున్నారని గోరంట్ల ఆరోపించారు. తన వాళ్ళని ఇంపార్టెంట్ పోస్ట్ లో మైనింగ్ లో కావచ్చు కీ పోస్ట్ లో అంతా జగన్మోహన్ రెడ్డి గారి మనసునే పెట్టుకుని ఈ దోపిడీ జరుగుతూ ఉంది. దోపిడీ ఎప్పుడైనా బయటకు వస్తే దాన్ని సమర్థించుకోవడం కోసం వాళ్ళ చేత తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించే కార్యక్రమం నడుస్తూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ ఏదైతే ఉందో ఆహారం లేదు, హాస్టల్స్ కి డబ్బులు ఇవ్వలేదు, జీతాలు ఇవ్వటం లేదు, అవన్నీ మూతలు పడుతూ ఉన్నాయి. ఎస్టీ సప్లాన్ లో ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు వాళ్ళకి ఎవరికి కూడా. ఇవాళ ఏదైతే విదేశీ విద్య అనేది డబ్బులు ఇవ్వక అక్కడికి వెళ్ళిన పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ ఆర్భాటంగా మేము 670 కోట్లు ఇస్తున్నాము, గత ప్రభుత్వం 14 కోట్లు బకాయి పెట్టింది. ఏమయ్యా, ఏ ప్రభుత్వం అయినా సరే ఆన్గోయింగ్ స్కీములు నడుస్తూ ఉంటాయి. ఆన్గోయింగ్ స్కీములకి బకాయిలు మార్చిలో ఏప్రిల్లో వస్తే మళ్ళా నెక్స్ట్ ఇయర్లో వస్తాయి. నీకు వచ్చింది ఆఖరిలో వచ్చావు. నువ్వు ఆ మాత్రం నేను ఇచ్చాను నేను ఇచ్చానని రోజు ప్రకటనలో గత ప్రభుత్వమే నిందేయడం కోసం. మీరు ఎన్ని పాత బకాయిలు చెల్లించారు? నేను సవాల్ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ గా. మీరు పాత బకాయిలు 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు విద్యా సంస్థలకు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ లో కానీ, లేక సంస్థలు సరఫరా చేసిన సరుకులకు కానీ, కాంట్రాక్టర్ బిల్లులకు కానీ 1000 కోట్ల రూపాయలు, దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన మీరు ఇవాళ 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఇవాళ గత ప్రభుత్వం మీద నిందలేస్తారు. ఎంఎన్ఆర్డిఎస్ లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉంది, అప్ టు డేట్ గా నిధులు ఇస్తా ఉంది. కానీ మీరు ఏం చేశారు? మొన్న ఏప్రిల్ 1 తారీఖుకి 0 చేశారు. పంచాయతీ రాజు గ్రామాల్లో ఉన్న నిధులు, 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ నిధులు కానీ, ఎంఎన్ఆర్ఎస్ మ్యాచింగ్ లో ఇచ్చిన నిధులు కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఆ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారికి వేసుకొని 0 బడ్జెట్ పెట్టి ఇవాళ పంచాయతీ రాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు.